దేశంలో అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అవార్డును బీహార్ మాజీ ముఖ్యమంత్రి దివంగత ప్రజానేత కర్పూరి ఠాకూర్ కు ప్రకటించడం అభినందనీయమని బీజేపీ రాష్ట్ర నాయకులు జెల్లి మధుసూదన్ సంతోషం వ్యక్తం చేశారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి దివంగత ప్రజానేత కర్పూరి ఠాకూర్ కు భారతరత్న అవార్డును ప్రకటించడం పట్ల భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి దేశ ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర నాయకులు జెల్లి మధుసూదన్ విచ్చేసి ప్రసంగించారు. భారతరత్న ఆయన చేసిన సేవలను గుర్తించి మన రాష్ట్రపతి గారు భారతరత్నను ప్రకటించడం జరిగింది. మన దేశానికి ప్రకటించినటువంటి ఇప్పటికీ దగ్గర 45 మందిలో ఈయన చివరివాడు. ఈ భారతరత్న విలువ విశిష్టత మన అందరికీ తెలుసు. కానీ ఈరోజు వెనకబడిన తరగతుల్లో బీసీ వర్గాల అందరి గౌరవానికి ఇదొక చిహ్నంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి ఈ యొక్క సందేహాన్ని ప్రతి ఒక్కరూ కూడా వీళ్ళు ఆయన ముఖ్యమంత్రి అయితే కూడా వాళ్ళ నాన్న వెళ్ళి ఆయన షాపులో ఆయన పని చేసుకుంటున్నారు. వేరే వాళ్ళు వెళ్ళి మీ కొడుకు ముఖ్యమంత్రిగా ఉంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, నువ్వు కూడా అక్కడ ఉండొచ్చు కదని అడిగితే ఆయన పని ఆయనది, నా పని నాది అని చెప్పే అంతటి స్వభావం కలిగిన ఉన్నతమైన కుటుంబం నుంచి వ్యక్తి కర్పూర్ ఠాకూర్ గారు. ఆయనకి ఈరోజు భారతరత్న అవార్డు రావడము ప్రతి ఒక్కరు కూడా గర్వించాల్సింది.